సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలంలోని రామరెడ్డి బావి గ్రామంలో రామాలయం నిర్మాణానికి 1,11,000 రూపాయల విరాళాన్ని మెదక్ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కాటా శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. అన్నారం గ్రామం నుండి రామరెడ్డి బావి గ్రామం వరకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో కాటా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 3 సంవత్సరాల కాలంలో అభివృద్ధి కుంటు పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు కనబడుతున్నాయని గుర్తు చేశారు. అటువంటి మాటలు మరి ఎక్కడ కూడా అమలైనటువంటి విషయాలు ఎక్కడ కూడా కనబడతలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు తిరుగుతూ ఉంటే మీరు అడుగుతూ ఉంటే మరి ఎక్కడ కూడా కనీసం ఒక్కరికైనా ఒక భూమి ఇచ్చిరా అని చెప్పి అడిగిన ఒక్కరు కూడా ఇంతవరకు కూడా ఒక్కరు కూడా కనీసం భూమి ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజు ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. మరి ఈరోజు మాటలకే పరిమితమైనటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ యొక్క ప్రజలకు అండగా నిలబడి బొంద పెట్టేది ఖాయాము టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మరి అందరు కూడా విజయవంతం చేసినందుకు మరిస్తూ మరి తప్పకుండా ఈ మండలంలో ఇప్పటి నుంచే కార్యచరణ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతాం, ఖచ్చితంగా ప్రజలకు అండగా నిలబడతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పటి నుంచే ప్రతి గ్రామంగా మేము తిరుగుతాం. ఖచ్చితంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఖచ్చితంగా కాంగ్రెస్